ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి చూడండి అసలు వీళ్ళదైతే హోల్సేల్ పెద్ద నర్సరీ అండి ఇదైతే నేను చూపిస్తానండి అటు వెళ్ళి మీకు ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తాను అన్నమాట హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేనైతే మీకు ఒక కొత్త న్యూ ప్లేస్ చూపిస్తా అండి అదేంటంటే ఇది వచ్చేసి హోల్సేల్ నర్సరీ అండి మొత్తము దీంట్లో అన్ని రకాలు మొక్కలు దొరుకుతాయి అన్నమాట మనకి మీకు నేను ఒక మొక్క చూపిస్తు వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఇదైతే వచ్చేసి బిర్యానీ ఆకండి చూడండి బిర్యానీ ఆక అన్నమాట ఈ రోజు నేను ఇవన్నీ తీసుకుందామని వచ్చేసాను చాలా మంది తెలియదు కదండి బిర్యానీ ఆకు ఆకు తెలుసు కానీ చెట్టు ఎలా ఏంటి అనేది చాలా మందికి మాక్సిమం అందరికీ తెలుసు ఇంకా ఒక 20% ఎవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళు చూడండి ఇది వచ్చేసి బిర్యానీ ఆక అన్నమాట ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ అండి అన్ని కర్రీస్ లో అన్నిట్లో ఈ ఆకైతే ఇప్పుడు బే లీవ్స్ ఎలా వాడతామో మనం ఇది ఆల్ స్పైసెస్ అన్నమాట అలానే వాడొచ్చు ఈ చెట్టు మొత్తాన్ని అలానే వాడొచ్చు అన్నమాట ఐ మీన్ ఆ చెట్టు మొత్తాన్ని అంటే ఆకులండి ఆకులు డ్రై అయిన తర్వాత వాడొచ్చు అన్నమాట యా అవునవును ఇదిగో చూడండి అండి ఇక్కడ ఉంది కదా ఈ ఆల్ స్పైసెస్ ఇది ఒక రకం అంటండి ఇది ఆకు తుంచాను ఇదిగో చూడండి అబ్బా అసలు అన్ని స్మెల్స్ కలిపి వస్తుందండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మొత్తం అసలు ఆ స్పైసెస్ మొత్తం స్మెల్ వస్తుందండి ఇది ఒక్క ఆకు ఇలా వేసినా కూడా కర్రీ మొత్తం గుమగుమలాడిద్దండి నాకు తెలిసి భలే ఉంది స్మెల్ అయితే ఎంతమ్మా ఈ మొక్క ఎంత కాస్ట్ ఈ మొక్క వచ్చేసి 150 అంటండి కాస్ట్ ఆల్ స్పైసెస్ ఇక్కడ ఉందండి చూడండి ఇది ఆల్ స్పైసెస్ అని చెప్పి రాసింది ఇక్కడ కానీ రియల్ అండి పేరుకు తగ్గట్టే ఉంది ఇది ఆల్ స్పైసెస్ అని ఇది కస్తూరి బ్లాక్ మ్యాంగో అండి చూడండి లీవ్స్ కూడా కొంచెం బ్లాక్ గానే ఉండై నేను ఎండలో ఉండటం వల్ల మీకు వాటి ఒరిజినల్ కలర్ ఈ సన్ లైట్ వల్ల అసలు షేడ్ అయిపోయి కనపడుతుందండి చూడండి ఇగో చూడండి బ్లాక్ గా ఉంది కస్తూరి మ్యాంగో ఇది బ్లాక్ మ్యాంగో అంట ఎన్ని నెలలకు వస్తుందమ్మా దీనికి కాపు 1 ఇయర్ కు వస్తుందా ఇది గ్రాఫ్టెడా గ్రాఫ్టెడ్ అంట అండి 1 ఇయర్ కి అయితే కాపు వస్తుందంట ఇప్పుడైతే ఫ్లవరింగ్ లేదు ఇది వచ్చేసి తాయి మ్యాంగో అంటండి ఇది చూడండి దీనికైతే ఇదిగో ఆకులు అయితే ఇలా ఉన్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి ఏటో చాలా పొడవుగా సన్నగా అట్లా ఉంది తాయి మ్యాంగో ఇది వచ్చేసి కాట్మానా మ్యాంగో అంటండి అంటే ఏంటో మరి ఏంటమ్మా దీని స్పెషాలిటీ ఇదెన్ని రోజులకు వస్తుంది కాపు ఇది 1 ఇయర్కే వస్తుందా వీళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ టైప్స్ అయితే మ్యాంగోస్ అయితే ఉన్నాయండి కోటిమన్ మ్యాంగో అంట ఇదేంటి ఇది వియాజేకీ మ్యాంగో అంట అండి నేను ఫస్ట్ టైం ఈ పేర్లన్నీ ఈ నర్సరీలోనే చూస్తున్నాను ఇది కింగ్ మ్యాంగో అంట అండి భలే ఉంది ఆకులు కూడా కింగ్ లాగే ఉన్నాయి ఇంతంత పొడుగున ఇది వచ్చేసి బ్లూబెర్రీ అండి చూడండి బ్లూబెర్రీ ఇంకా పూత అయితే ఏమి రాలేదు వీటికి బ్లూబెర్రీ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గోవా అండి స్ట్రాబెర్రీ గోవా అంటే ఏంటమ్మా స్ట్రాబెర్రీ టైప్లో స్ట్రాబెర్రీని వేరే కలర్స్లో వస్తాయా ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బ్లాక్ జామ అండి చూడండి బ్లాక్ జామ ఇది ఒక రేర్ అన్నమాట ఇంతవరకు నేనైతే చూడలేదు నేను ఫస్ట్ టైం చూడటము బ్లాక్ జామ అండి ఇది భలే ఉంది దీని పూత ఫ్లవరింగ్ అనేది ఎక్కడుందో ఫ్లవరింగ్ అయితే ఎక్కడా లేదండి ఆ ఫ్రూట్ అయితేనే ఉంది చూడండి ఫ్రూట్ అయితేనే ఉంది ఫ్రూట్ కూడా చూడండి బ్లాక్ కలర్లో భలే ఉంది
ఇదిగో ఫ్రూట్ అయితే చూడండి బ్లాక్ కలర్ లో ఎంత బాగుందో వావ్ ఇది ఒక రేర్ అండి ఇదిగో ఇక్కడ ఉండండి చూడండి కొంచెం ఫ్లవరింగ్ అయితే కొంచెం లైట్ పింకిష్ కలర్ లో ఉండి ఇలా ఉందన్నమాట ఇక్కడ ఉంది ఫ్లవరింగ్ అనేది చూడండి భలే ఉంది ఇదైతే బ్లాక్ జామ అండి ఇదైతే చూడండి మిరియాల అన్నమాట ఇవి చూడండి ఇది ఎంత హైట్ అవుతుందమ్మా చెట్ట అయితది మన హైట్ అయితే 6 ఫీట్ హైట్ ఇది క్రీపర్ అండి క్రీపర్ అన్నమాట పైకి అల్లుకుపోతది ఈ చెట్టంతా మిరియాలు ఇవి మీరు ఎంత అల్లిస్తే అంత అల్లుకుంటదండి ఈ మొక్క కాస్ట్ ఎంత ఉందమ్మా అది 130 130 130 అంటండి ఈ మిరియాల మొక్క కాస్ట్ అయితే ఇది హోల్సేల్ అండి మొత్తం చూడండి మిరియాలు బలే ఉన్నాయి అంటలని ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అండి చూడండి టేబుల్ లెమన్ ఎంత ఉందో బలే ఉంది అసలు ఈ ప్యాకెట్ చూడండి పౌచ్ ఈ పౌచ్ లో ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి ఇవైతే బాగా లెమన్ టేబుల్ లెమన్ అనే నేమే కానండి సైజ్ అయితే చాలా బాగా వస్తది అని చెప్తుంది ఈ నర్సరీలో ఉండే ఆమె చూద్దాము ఇది వచ్చేసి స్వీట్ చింత అండి చూడండి ఇప్పటికే నాకన్నా హైట్ ఉంది ఇది ఇంకా ఎంత హైట్ అవుతదో గ్రాఫ్టెడ్ కాదు కదా గ్రాఫ్టెడ్ ఇది గ్రాఫ్టెడ్ ఏనా గ్రాఫ్టెడ్ ఇంత హైట్ ఉందా ఇంకా హైట్ వస్తుందా ఓకే ఓకే దీనికైతే ఇప్పుడు ఏ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే ఏం లేదండి ఇదిగో జస్ట్ చిగురు అయితే ఉంది వీటికి అంతేను స్వీట్ చింతకాయ అంట చూడండి ఇదైతే ఇలా ఉంది స్వీట్ చింతకాయ కావాలని వచ్చా ఇదిగో చూడండి ఈ కొమ్మకు చూడండి అసలు మల్బెర్రీ అబ్బా ఏమన్నా ఉందా అసలు వావ్ సూపర్ అసలు మల్బెర్రీ అయితే కేక ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో మల్బెర్రీ ఇది వచ్చేసి లిచీ ఫ్రూట్ అండి లిచీ ఫ్రూట్ చూడండి సేమ్ ఎలా ఉంది అంటే ఇది సపోటా ఉంటుంది కదండి మనకి సేమ్ సపోటా లాగుంది నాకు లీవ్స్ అలా అనిపిస్తున్నాయి అన్నమాట సపోటా లీవ్స్ లాగా చూడండి ఇక్కడైతే మల్బెర్రీ ఉందండి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది మల్బెర్రీ చూడండి ఫ్రూటి ఇదైతే రెడ్ అండి మల్బెర్రీ మన దగ్గర ఉన్నదైతే బ్లాక్ మన గార్డెన్లో ఉన్నదైతే బ్లాక్ ఇదైతే రెడ్ అండి ఓకే ఓకే ఇది కూడా బ్లాక్ వచ్చేస్తుంది అంటండి లాస్ట్కి చూడండి ఫ్రూటింగ్ అయితే దీనికి ఫ్రూట్ అయితే బాగా వచ్చేసింది కాకపోతే ఇదేంటో చాలా హైట్ వచ్చేసిందండి చూడండి ఒక కొమ్మలాగా ఎంత పైన ఎక్కడో వచ్చేసిందనమాట నేను చెప్పాను కదండి మల్బెర్రీకి ఎంత ఆకులు తక్కువ ఉంటే అంత ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అంత ఫాస్ట్గా వస్తుంది అని సో ఇదన్నమాట ఇది వచ్చేసి లవంగాలు అండి లవంగాల చెట్టు చూడండి ఎలా ఉందో ఆకు కూడా అసలు సేమ్ లవంగాల స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట బాబు ఇది ఎంత హైట్ అవుతుంది ఎంత హైట్ పెరుగుతుంది ఈ చెట్టు ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ అండి మాక్సిమం ఇది బుషీగా వస్తుందా లేకపోతే క్రీపర్ లాగా అల్లుకుంటుందా కటింగ్ చేస్తే బుషీగా వస్తుంది ఓకే ఓకే ఇది కటింగ్ చేస్తే బుషీగా వస్తుంది అంటండి లేకపోతే క్రీపర్ లాగా ఒక చెట్టులాగా ఫామ్ అవుతుంది అంట మినిమం 10 ఫీట్స్ దాకా వెళ్ళిపోతుందంట ఇదైతే చూద్దాం మనం పూత రావడానికి 6 మంత్స్ పడుతుంది అయితే ఈ లవంగాలు అయితే ఈ మొక్క తీసుకున్నానండి బాగుంది ఇదైతే మినిమం 6 మంత్స్ పడుతుందంట మనకు రావడానికి చూద్దాము ఇది ఎప్పటికప్పుడు కటింగ్ అయితే ఉండాలంటండి ఇది వచ్చేసి రెడ్ నిమ్మ అండి చూడండి కానీ ఈ కాయ లోపల వచ్చేసి రెడ్గా వచ్చిద్దంట చూడలేదు మనం ఒకసారి ఒక కాయ చూద్దాము ఇదిగో ఓపెన్ చేయము ఓపెన్ చేస్తుంది చూడండి అండి నేను నర్సరీ ఆమెతోటే ఓపెన్ చేయిస్తున్నాను ఆమె చెప్తుంది
ఇంకా ఇది అయితే మట్టికి లోపల చాలా రెడ్డిగా వస్తుందండి అని చెప్తుంది చూడండి ఒలుస్తుంటే నాకు ఆరెంజ్ స్మెల్ వస్తుంది అంతే అండి ఒలిచే కొంది మీకు ఈ ఎండ వల్ల షేడ్ డిఫరెంట్ కనపడుతుంది గాని చూడండి కొంచెం చూసారా ఇక్కడ కొంచెం లైట్ గా రెడ్డిష్ కలర్ లో లాగా కనపడుతుంది ఇది గాని కాయ పండితే సేమ్ ఇక లోపల రెడ్డిగా వచ్చేస్తుందంటండి ఇవన్నీ వచ్చేసి మ్యాంగో ట్రీస్ అండి మ్యాంగో ట్రీస్ మొత్తం ఇంకా ఇవన్నీ వీళ్ళదైతే హోల్సేల్ నర్సరీ అండి పెద్దది ఇంకా మీకు ముందు ఫ్లవరింగ్ అదంతా చూపిస్తానండి రోజ్ ఫ్లవర్స్ ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ చూపిస్తాను యాపిల్ బేర్ అండి అవి రేగిపళ్ళు ఇదైతే రెడ్ అంట రెడ్ యాపిల్ బేర్ చూడండి ఇదైతే గ్రేప్స్ అండి గ్రేప్స్ అయితే ఇంతవరకు ఏం ఫ్లవరింగ్ ఏం లేదు 6 మంత్స్ కు వస్తాయి అంటండి ఇది 6 నెలలు కాపు వస్తుంది అంటే ఏంటమ్మా ఈ గ్రేప్స్ రెడ్డా లేకపోతే నాటువా బ్లాక్ వా గ్రీన్ అంటండి ఇది గ్రీన్ గ్రేప్ అంట బాగుంది చూడండి జాక్ ఫ్రూట్ అప్పుడే పండి రాలిగోడి పోయింది చెట్టు చూడండి ఎంత ఉందో ఇంతే ఉందన్నమాట భలే ఉంది కాయ అయితే ఇదిగో ఇక్కడైతే కాయలు వచ్చి ఉన్నాయి ఇదిగో చూడండి జాక్ ఫ్రూట్ దీనికైతే కాయలు వచ్చి ఉన్నాయండి కానీ ఎవరకన్నా ప్లేస్ కింద నేలుండి పెట్టుకునే వాళ్ళకైతేనా అబ్బబ్బా అసలు ఇది హోల్సేల్ అండి కావాల్సిన ప్రతి ఒక్క మొక్క అయితే ఇక్కడ ఉంది చాలా చాలా అండి ఇది వచ్చేసి హైతనగర్ బ్రాంచ్ అండి చూడండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూడండి అసలు వీళ్ళదైతే హోల్సేల్ పెద్ద నర్సరీ అండి ఇదైతే నేను చూపిస్తానండి అటు వెళ్ళి మీకు ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తానన్నమాట ప్యాకెట్లో ఎంత చిన్నగా ఉందో కానీ అప్పుడే ఫ్లవరింగ్ చూసారా ఎంత వచ్చేసిందో మునక్కాయ చెట్టు సూపర్ వచ్చేసి వంకాయ మొక్కలండి వీళ్ళ దగ్గర పప్పాయ వంకాయ ఇక ఇవన్నమాట ఇవి మొత్తం పప్పాయ అండి ఇది మొత్తం ఈ రో మొత్తం వచ్చేసి వంకాయలు నారు డిఫరెంట్ డిఫరెంట్ వంకాయలు అయితే ఉన్నాయండి చూడండి అప్పుడే చూడండి ఎలా వచ్చేసాయో వీళ్ళ దగ్గర ఇంత చిన్న పాట్లోని ఇన్ని ఇన్నేసి వంకాయలు వస్తున్నాయి మనకు రమ్మంటే రావు చూడండి వంకాయ మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో చాలా హెల్దీగా ఉన్నాయండి చూపిస్తా మీకు వంకాయలు ఇగో చూడండి అండి ఎంత చిన్న చెట్లకి ఎంత అసలు వంకాయలు అయితే అసలు సూపరు ప్రతి ఒక్క చెట్టుకి వంకాయలు లేకుండా అయితే అసలు లేదండి అసలు చూడండి ఇవైతే గుత్తి వంకాయలు అంటండి అసలు చూడండి గుత్తులు గుత్తులు అసలు భలే ఉన్నాయి చూడండి అసలు అయ్యా ఇది పట్టుకోగానే రాలిపోయింది అయ్యో చూడండి ఇది వచ్చేసి ఇంకా తెల్ల వంకాయ అండి తెల్ల వంకాయ రెడ్ వంకాయ అన్నీ కలిపే ఉన్నాయి ఇదిగో తెల్ల వంకాయ బాగుంది ఇది కూడా ఫ్లవర్స్ అండి చూడండి ఈ ఫ్లవర్ నేమ్ ఏంటి ఓకే ఓకే ఇది గడ్డి చామంతో బెంగళూరు చామంతో అంటారండి బెంగళూరు చామంతి అది ఎల్లో రెడ్ ఉంది చూడండి ఇంక ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అన్నీ అండి అసలు అటు సైడు చూడండి ఎంత ఉందో వీళ్ళు మట్టి కూడా అమ్ముతారు అన్నీ ఆల్ ఎరువులు కూడా అమ్ముతారు అన్నమాట ఇక్కడైతే డ్రాగన్ ఉంది డ్రాగన్ ఎందుకైనా అంత హెల్దీగా అనిపించట్లా మరి అటు సైడ్ ఉన్నాయంట హెల్దీగా ఇది వచ్చేసి మనకి బత్తాయి అండి చూడండి ఇంత చిన్న దాంట్లోనే కాయ ఎలా ఉందో ఈ మొత్తం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఫ్రూట్స్ అండి సీతాఫలం అన్నీ ఉన్నాయండి ఎవ్రీ ప్లాంట్ ఇక్కడ అవైలబుల్ ఆరెంజెస్ ఉన్నాయి బత్తాయి ఉన్నాయి చూడండి మీకు మొత్తం నేను నడుస్తూ ఓవర్ వ్యూ చూపిస్తానండి
కొబ్బరి చెట్లు అన్నీ మొత్తం అన్నమాట ప్యాకెట్స్ చూడండి పెద్ద పెద్ద ప్యాకెట్స్ లోనే ఇంకా ఇలా చెట్లు అయితే అసలు చూడండి ఎంతంత పెద్ద పెద్దగా వచ్చున్నాయో ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది ఈ ప్యాకెట్స్ లోనే వచ్చేసిందండి ఇది వచ్చేసి 15 బై 15 బ్యాగ్స్ అండి ఇవి అసలు ఇక్కడ చూడండి జామ చెట్టు అయితే ఇది 21 బై 21 అంట బ్యాగ్ ఆ బ్యాగ్ లో చూడండి జామ చెట్టు అయితే ఎంత పెద్దదైందో అసలు కాయలు కూడా అయితే చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే అబ్బా అసలు చూడండి గు అసలు ఎట్లా వచ్చున్నాయో కాయలు ఈ 21 బై 21 బ్యాగ్ అంటండి ఇది అసలు చూడండి ఈ ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇదైతే మ్యాంగో ట్రీస్ అండి ఇది గ్రాఫ్టెడ్ కాదు కదమ్మా గ్రాఫ్టెడ్ అయినా ఏంది ఇంత హైట్ ఉన్నాయి ఎంత హైట్ ఉన్నాయో చూడండి వీళ్ళు కట్ చేయరంటండి దానివల్ల ఇవి గ్రాఫ్టెడ్ అంట కానీ ఎంత హైట్ వచ్చినాయో చూడండి అసలు ఇవైతే సపోటా అండి ఈ బ్యాగ్ 21 బై 21 బ్యాగ్ చూడండి ఒక్కసారి చెట్టు చూడండి అసలు ఎంత హైట్ ఉందో అండి అసలు ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చేమో మనం అసలు చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయిందో ఇదేంటమ్మా పాల సపోటానా లేకపోతే ఏంటి ఇది నాటు సపోటానా ఓకే నాటు సపోటా అంటండి అసలు చూడండి ఎంత అయితే చూడండి కాయలు వచ్చేసి ఉన్నాయి సపోటా అయితే మ్యాంగో కూడా పోత వచ్చేసి ఉందండి చాలా బాగుందండి అసలు ఈ బ్యాగుల్లోనే వచ్చేస్తున్నాయండి వీళ్ళకి చూడండి ఎంత బాగా మ్యాంగో కూడా అయిగో చూసారా మీకు ఓవర్ వ్యూలో చూపిస్తాను అదిగో చూడండి పిందె కూడా వచ్చింది చూడండి పిందెలు కూడా వచ్చేసాయి చూడండి అబ్బా అసలు భలే ఉందండి వీళ్ళదైతే తోట అయితే గులాబీ అన్నమాట ఈ రో మొత్తం మునగ అండి ఇక ఈ మొత్తం గులాబీలేనమాట వీళ్ళ దగ్గర గులాబీలు వచ్చేసి చిన్న ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అండి పెద్ద ప్యాక్ 25 రూపీస్ అంట పెద్ద బ్యాగ్ వచ్చేసి 40 రూపీస్ అంటండి అసలు గులాబీలు అయితే చాలా రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉందండి అండ్ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉండేయండి హోల్సేల్ కాబట్టి రేట్ ఇంత తక్కువ ఉంది వీళ్ళ దగ్గర అన్ని రకాలైతే ఉన్నాయండి గులాబీలు అయితే చూడండి 25 రూపీస్ 40 రూపీస్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి గులాబీలు అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి అసలు ఏమన్నా ఉన్నాయా అండి అసలు నాకైతే ఈ తోట వదిలిపెట్టి పోబుద్ధి గాటలు లేదు అసలు వీళ్ళ నర్సరీ అయితే ఏమన్నా ఉన్నాయా మొక్కలైతే అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ప్రతి ఒక్క మొక్క భలే హెల్దీగా ఉంది అసలు ఇంక ఇవన్నీ అన్ని రకాలండి ఇక మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి వచ్చేసి అంజీర్ అండి అంజీర్ ప్లాంట్స్ ఈ మొత్తము చూడండి అంజీరు మన గార్డెన్లో కూడా ఉంది కదా సేమ్ ఇవి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మల్లె చెట్లు అండి ఇవి మొత్తము ఈ రో మొత్తం మల్లె చెట్లేనమాట ఈ రో మొత్తం ఇంకా ఇవేను చూడండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి వచ్చేసి నాచు ఫ్లవర్స్ అండి ఇవన్నీ హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఉన్నాయి ఇవి డైరెక్ట్గా ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ అవే అండి డిఫరెంట్ టైప్ నాచు అన్నమాట వైట్ అండ్ పింక్ అండి చూడండి పేపర్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి ఇవి ఇంకా బనానా ట్రీస్ ఇక అన్నీ అండి పేపర్ ఫ్లవర్స్ ఇటంతా ఇదంతా ఇంకా నాటు గులాబీ అండి డ్రాగన్ చూడండి వీళ్ళు ఎలా పెట్టుకున్నారో ఇది బయింగ్ పర్పస్ ఇంక ఇవన్నీ నాటు గులాబీ అండి రెడ్
ఎంత బాగుందో అండి, నాటు గులాబీ అయితే రెడ్ భలే ఉంది. అసలు ఫ్లవరింగ్ అయితే చూడండి ఎంత బాగొచ్చిందో. ఇదంతా నాటు గులాబీ అండి. ఇదైతే 25 రూపీస్ అంటండి బ్యాగ్ ప్యాకెట్ 20-25 రూపీస్ ప్యాకెట్ అంట. చాలా రీజనబుల్గా ఉందండి గులాబీ అయితే. ఇది ఇంకొక సైడ్ అండి చూడండి. ఇదంతా ఈ ప్యాకెట్స్ చూడండి. ఇవి మిక్సింగ్ కలర్స్ అంటే గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఎంత బాగున్నాయో చూడండి. చాలా హైట్ కూడా ఉన్నాయండి ఈ గులాబీలు అయితే. ఈ ప్యాకెట్స్ వచ్చి కూడా 25 రూపీస్ అంటండి. ఈ హైట్లో ఉన్నాయి కూడా. అసలు వైట్ గులాబీ అయితే అసలు ఏమన్నా ఉన్నాయి. ఇటు పక్క రెడ్ అండి చూడండి. వైట్ గులాబీ అయితే అసలు గుత్తులు గుత్తులు భలే ఉన్నాయి. ఇది వచ్చేసి 40 రూపీస్ అంటండి. ఇది టబ్లో ఉంది. ఈ టబ్స్ వచ్చి 40 రూపీస్ అంటండి. భలే ఉన్నాయండి అసలు 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 ఒక్కొక్క కొమ్మకి ఎంత అసలు చూడండి. హనీ బీస్ కూడా ఏమన్నా ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్క కొమ్మకు వచ్చి. వచ్చేసి మందారాలండి. డిఫరెంట్ డిఫరెంట్ మందారాలు ఉన్నాయి. ఇటు వచ్చేసి మొత్తం హైబ్రిడ్ గులాబీ అండి. నేను అర్ధా పోలేకపోతున్నా. వాళ్ళు వాటర్ పెట్టున్నారు, మొక్కలకు వాటర్ పెడుతున్నారు అన్నమాట. ఇంకా ఈ సెక్షన్ మొత్తం ఇటన్నీ అవేనండి. ఇవేంటియో కాయలు భలే ఉన్నాయండి. యాపిల్ యాపిల్ కాయ యాపిల్ లాగున్నాయి. ఫ్రూట్ ఏంటో ఏం ఫ్రూట్ అడుగుదా. ఇదేంటండి ఈ ఫ్రూట్ ఏంటి? బార్బర్ చెర్రీయా. బార్బర్ చెర్రీ అంటండి. ఇది వచ్చేసి ఇందులో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి అంటండి తను చెప్తున్నారు. కానీ ఫ్రూట్ అయితే భలే ఉందండి. ఇది ఏంటండి సిట్రస్ టైప్లో ఉంటుందా? పుల్లగా ఉంటుందా ఇది? ఈ కాయ స్వీట్ ఉంటుందా? అయ్యో ఇంక ఇది డైరెక్ట్ ఇంకా పండదా? రెడ్ కలర్ లో వస్తుందండి. ఈ కాయ వచ్చేసి రెడ్కి వస్తుంది. ఓకే ఓకే. ఇది వచ్చేసి రెడ్ కలర్ లోకి వస్తుంది అంటండి. అది నా చేతిలోనే ఊడిపోయింది. దీని ఫ్లవరింగ్ అయితే చూడండి ఎలా ఉందో. పింక్ లాగుంది చూడండి ఎలా ఉందో. పింక్ ఫ్లవర్ లాగా బాగుంది. బార్బర్ చెర్రీ కాండ అండి. నేను నా వీడియోలో చెప్పాను కదా 4 పెటల్స్ ఉంటాయండి ఒక లిల్లీలో. ఒకే లిల్లీలో ఇలా ఏంటంటే 4 వస్తాయి అన్నమాట. ఇది మన టెర్రస్ గార్డెన్లో నేను నా లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్లవర్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సమయానికి ఇక్కడ ఫ్లవర్ ఉంది చూపిస్తున్నాను చూడండి. అంటండి వాటర్ లిల్లీ అంట. ఇది రేర్ అండి, రేర్ రకం అంట. చూడండి భలే ఉంది. ఇది చాలా బాగుందండి అండి. చూడండి ఎన్ని ఉన్నాయో ఒకే పాటలు. ఈ పాటకి చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు భలే ఉందండి ఇది. ఇంతే చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి. అసలు మొగ్గ కూడా భలే ఉంది. దీన్ని ఇంకా మనం రీపాట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. వచ్చేసి చామంతి అండి వీళ్ళ దగ్గర. చామంతి చూడండి. ఇది మనకి ఇంట్లో ఇట్లా ఇట్లా రమ్మంటే అసలు రావండి గుత్తులు గుత్తులుగా. వీళ్ళ దగ్గర చూడండి అసలు ఎట్లా ఎంత బాగొచ్చిందో. అసలు వీళ్ళు ఎరువులు వేస్తారు కదండి బాగా, అందుకే వీళ్ళకి మంచిగా వస్తాయి. మనమేమో ఆర్గానిక్గా ఉంచేస్తాం కదా, అందుకే మనకి చాలా తక్కువ ఫ్లవరింగ్ వచ్చేసిద్ది అన్నమాట. చూడండి ఎన్ని రేర్ ఎన్ని ఉన్నాయో చూడండి అసలు కలర్స్. ఇంక ఇదంతా చామంతి సెక్షనేనండి వీళ్ళది. వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి మొత్తం అవేను. ఇంకా ఇటు సైడ్ మొత్తము
ఇంకా ఇవన్నీ అవేను ఇదొచ్చి మరువం అండి వీళ్ళు మొత్తం నారు పోసి పెట్టారు నెట్ గ్రీన్ నెట్ లో ఇట్ సైడ్ కూడా మొత్తం మరువమేనండి ఇది మనం ఫ్లవర్స్ లో కట్టుకుంటాం కదా అది ఇంకా మీకు ఇక ఈ మొత్తం వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చేసే వాళ్ళు వర్క్ చేసే వర్కర్స్ ఇక ఇవి మొత్తం ఇండోర్ ప్లాంట్స్ ఏనండి ఒక్కసారి చూడండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో చూడండి వీళ్ళు ఇండోర్ ప్లాంట్స్కి ఒక్కదానికే ఇలా గ్రీన్ షేడెడ్ నెట్ వేసేసారండి ఇవి కలోంజీ ఫ్లవర్స్ అండి నేను మన వీడియోలో చెప్పాను కదా కలర్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మన వీడియోస్లో నేను చెప్పాను కదా ఇది ఆకు ఈ ఆకు ఒక్కటి పెడితే చాలు ఈ చెట్టు వచ్చేసిద్దండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవి కూడా అన్ని అవేనండి కలోంజీ ట్రీస్ ఏనన్నమాట అందులో ఇది ఒక రకము ఇవి మన మన ఇంట్లో ఉన్నది ఇదన్నమాట బా ఇవేంటంటే గుత్తులు గుత్తులుగా ఇలా వస్తాయి అన్నమాట బాగా చాలా బాగా వస్తాయి బంతి పువ్వులాగా ఇలా విచ్చుకుంటూ బాగుంటాయి అన్నమాట గుత్తిగా ఫామ్ అవుతాయి చూడండి ఇదిగో ఇలాగా అక్కడ ఉన్నవి ఏంటంటే వస్తాయి కానీ అవి అంటే ఇండివిజువల్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది ఇవి చూడండి ఇవి ఈ ఫ్లవర్స్ మేము మా సైడ్ అయితే మేము చెప్తాము అయితే వీటిని చిలక ముక్కు ఫ్లవర్స్ అని అంటాము ఇక ఒక్కో సైడ్ ఒక్కో నేమ్ ఉంటుంది కదండి మా సైడ్ నేమ్ అయితే మీకు చెప్పాను అన్నమాట ఇంకా చూడండి ఇవి ఒక రకం కలోంజీ ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ సక్సలెంట్ ప్లాంట్స్ అండి సక్సలెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు చూసారా అసలు ఎంత బాగున్నాయో చూడండి మొత్తము లక్ష్మీ లోటస్ అన్నీ చాలా బాగున్నాయండి అసలు లక్ష్మీ లోటస్ అయితే ఏమన్నా ఉందా అసలు భలే ఉంది చూడండి వీళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్గా ఉందండి కాస్ట్ అయితే చూడండి ఎంత బాగున్నాయో సక్లెంట్స్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో చాలా చాలా రీజనబుల్గా ఉందండి కాస్ట్ అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది హోల్సేల్ అండి ఇండివిజువల్గా కూడా మనం కొనుక్కోవచ్చు అన్నమాట తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చండి నేను దీని అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి చూడండి అండి చూశారు కదా మన వీడియో ఈరోజు చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అండి వీళ్ళ దగ్గర నేనైతే చూడండి ఈరోజు ఈ ఈ మొక్కలు అయితే తీసుకొచ్చానండి నర్సరీ నుండి ఆల్ స్పైసెస్ బ్లాక్ జామ ఇది వచ్చేసి వాక్కాయల ట్రీ అండి వాక్కాయల చెట్టు కాస్ట్ చాలా తక్కువ ఉంది 30 రూపీస్ ఏనంట అందుకని నేను వాక్కాయల చెట్టు కూడా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అండి మన దగ్గర టేబుల్ ఆరెంజ్ ఉంది లెమన్ లేదు సో అందుకని నేను టేబుల్ లెమన్ తీసుకున్నాను ఇది వచ్చేసి బిర్యానీ ట్రీ అండి బిర్యానీ ఆకులు చూడండి ఇది వచ్చేసి క్లోవ్స్ అండి లవంగాలు సో నేను ఈరోజు అయితే నర్సరీ నుండి అయితే ఈ మొక్కలు అయితే పట్టుకొచ్చానండి మీకు నర్సరీ ఓవర్ వ్యూ అంతా చూపించాను కదండి కాస్ట్ కూడా కొన్ని కొన్ని చెప్పాను కదా రోజ్ ఫ్లవర్స్ మ్యాక్సిమం ఫ్రూట్స్ కూడా చాలా తక్కువగానే అనిపిస్తున్నాయండి సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే నేను ఎవరికైనా కావాలి అంటే లింకు అండ్ అడ్రస్ సెండ్ చేస్తాను థ్యాంక్ యూ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.